नमस्ते नमस्ते मेरे प्यारे देशवासियों, कोरोना वैश्विक महामारी के खिलाफ भारत की लड़ाई बहुत मजबूती के साथ आगे बढ़ रही है। आप सभी देशवासियों की तपस्या, आपके त्याग की वजह से भारत अब तक कोरोना से होने वाले नुकसान को काफी हद तक टालने में सफल रहा है। కరోనా వైరస్పై భారతదేశం అతి పెద్ద యుద్ధం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం ప్రజలు కరోనాను అరికట్టడంలో విజయం సాధించారనే చెప్పాలి. ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆహారం కోసం, తమ తమ స్థానాలకు వెళ్ళడం కోసం చాలా బాధపడుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు. దేశ ప్రజలందరి తరఫున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళులను అర్పిస్తున్నామన్నారు. విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మనమంతా భారతీయులము అని రాజ్యాంగం ద్వారా మనకు ఇచ్చిన స్ఫూర్తిని ఈ సందర్భంగా మనం మరోసారి గుర్తు చేసుకుందాం. ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో గల అనేక రాష్ట్రాల ప్రజలు, అనేక ప్రాంతాల ప్రజలు తమ తమ పండుగలను, తమ నూతన సంవత్సరాలను ఎంతో నిడారంభంగా జరుపుకున్నారు. వారి అందరికీ ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 21 రోజుల లాక్డౌన్ను తమ భుజస్కంధాలపై దేశ ప్రజలు మోశారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఎంతో మెరుగ్గా ఉంది. కరోనా వైరస్ను అరికట్టడంలో విజయం సాధించిందని చెప్పాలి. సోషల్ డిస్టెన్సియే దేశానికి లభించిన గొప్ప వరం. దీనిని పాటించడం ద్వారా భారతదేశం కరోనాపై విజయం సాధిస్తోంది. మొదటగా మనం విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్కు పంపించాం. రాష్ట్రాలు సైతం చాలా బాగా పనిచేశాయి. 24 గంటల పాటు తమ ప్రజలను కాపాడుకోవడానికి ఎన్నో కఠినమైన నిర్ణయాలను తీసుకొని అమలు చేస్తున్నాయి. కరోనాపై పోరాటానికి రాష్ట్రాలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్నాం. అనేకులు లాక్డౌన్ పెంచాల్సిందిగా సూచించారు. కొన్ని రాష్ట్రాలు ముందుగానే లాక్డౌన్ని పొడిగించాయి. దేశ ప్రజలను నేను కోరేది ఒకటే, కరోనాను కొత్త ప్రాంతాలకు పాకకుండా జాగ్రత్త పడాలి. ఒక్క వ్యక్తి కూడా కరోనా బారిన పడకూడదు, కరోనాతో మృతి చెందకూడదని నా అభిలాష. కరోనాపై పోరాటంలో భాగంగా హాట్స్పాట్స్పై దృష్టి పెట్టాం. కొత్తగా ఒక హాట్స్పాట్ కూడా పెరగకుండా కఠినంగా వ్యవహరించి అరికట్టేందుకు కృషి చేద్దాం. 20 ఏప్రిల్ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింపుని ఇస్తాం. అవి కూడా షరతులతో కూడి ఉంటాయి. దీన్ని ఎవరైనా ఎక్కడైనా ఉల్లంఘిస్తే తిరిగి లాక్డౌన్ని కఠినంగా అమలు చేస్తాం. ఈ అంశంపై ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను ప్రకటిస్తుంది. రోజువారీ కూలీలు, దినసరి వేతనం లేనిదే పూట గడవని వారు కూడా నా కుటుంబ సభ్యులే. నా ప్రాథమ్యాల్లో ముఖ్యమంది వారి జీవితాల్లోని కష్టాలను తొలగించడమే. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాం. కొత్తగా రూపొందించనున్న మార్గదర్శకాల్లో వారి ప్రయోజనాలను చూస్తాం. ఆహార సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ఆహార నిల్వలు సమృద్ధిగా దేశంలో ఉన్నాయి. రబీ సీజన్ కావడంతో రైతులకు, కూలీలకు వెసులుబాటు కలిగిస్తాం. యువ శాస్త్రవేత్తలు విశ్వ కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం కరోనా వ్యాధికి నివారణకు తగిన వ్యాక్సిన్ను
కనుగొనమని నేను కోరుతున్నాను. మన దేశం, మన దేశ ప్రజల సౌభాగ్యం కోసం నేను 7 సూత్రాలను ప్రతిపాదిస్తున్నాను. ఇవి సప్తపది సూత్రాలు. వీటిని మనం అందరం పాటిస్తూ మనం కరోనాపై విజయం సాధిద్దాం.